భయ్యా ఇవాళ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యేది కదా, ఒకవేళ రిలీజ్ కాలేదు ఇవాళ, రిలీజ్ అయ్యేది ఉంటే ఎలా ఉండేది భయ్య ఎక్స్పెక్టేషన్స్? అన్న ఇవాళ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యేది పోస్ట్పోన్ అయింది. ఒకవేళ అది రిలీజ్ అయ్యి ఉంటే మొత్తం బద్దలు బాసింగల్ అయిపో అన్న. దానికోసం మేము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామన్న. దగ్గర దగ్గర ఇప్పుడు మనము ఒక్క హీరో సినిమా తీస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఇద్దరు హీరోలు ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తే సీట్లు ఇరిపోతాయి, మొత్తం ఇరిపోతాయి అన్న సీట్లు. మన ఇప్పుడు త్రిబులారు రిలీజ్ అయి ఉంటే హాలీవుడ్ బాలీవుడ్ అన్నీ షేకు కలెక్షన్లు అన్న, మొత్తం కలెక్షన్లు టాలీవుడ్ని మొత్తం షేక్ చేస్తూ సినిమా. కానీ పోస్ట్పోన్ అయింది, రిలీజ్ అయిన తర్వాత మేమంటే ఏందో చూపిస్తామన్న. అంతే అంతే, తగ్గేదే లేదు. అది కనుక రిలీజ్ అయిందో ఇయర్లీ మొత్తం దానికోసం వెయిటింగ్ మేము. ఒకవేళ రిలీజ్ అయిందా మేము చూపిస్తాం అప్పుడు. కాదు భయ్య, యాక్చువల్గా ఇప్పుడు 7 తారీఖు రిలీజ్ అయ్యేది ఉండదు, ఇలా క్యాన్సిల్ అయింది కదా. అంటే ఒకవేళ రిలీజ్ అయ్యేది ఉంటే ఒక రేంజ్లో ఉండదా? అవునన్న, ఒక రేంజ్లో బద్దలు బాసింగల్ అయిపోవన్న. ఎట్లా అంటే బద్దలు మొత్తం చీరలన్నీ ఇరగొట్టేస్తుంటే థియేటర్లో మొత్తం చీరలన్నీ ఇరగొట్టేస్తుంటే పాల ప్యాకెట్ కూడా అయిపోయాడా? పాల ప్యాకెట్లు తీసుకొస్తామన్న. ఏవో బకెట్లలో మా వాళ్ళు వెండుతురంట, బకెట్లో వెండుతురు తీసుకొస్తాం. తీసుకొచ్చి పాలాభిషేకమే చేస్తాం డైరెక్ట్ ఒక రేంజ్లో చేస్తామన్న మొత్తం. అంటే ఇద్దరు హీరోలను చూస్తే కళ్ళు సరిపోవన్న. కనలేందన్న, అసలు జనాల ఊపు ఎట్లుంటుంది అంటే థియేటర్లో. ఇప్పుడు మామూలుగా ఒక ఎన్టీఆర్ది ఒక సినిమా చూస్తామే మనము థియేటర్లో తట్టుకోలేము. అలాంటిది రామ్ చరణ్ ఎన్టీఆర్ని చూస్తుంటే ఆ ఊపు అసలు మనం ఊహించుకోలేము, తట్టుకోలేము కూడా. బయటకు వచ్చినాక షర్ట్లు చింపేసుకుంటారన్న. అంతేనా? వాళ్ళ ఊపును చూసి షర్ట్లు చింపేసుకుంటారు అందరు. ఆ రోజు వేసుకోపోవడం ఉండదు చింపుకోడే. ఒక షర్టు నేను తీసుకొని పోతా, ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా తీసుకొని పోతా, ఎందుకంటే బయటకు వచ్చినాక చింపేస్తా, చింపేసి మళ్ళీ వేసుకుంటానా. అట్లనే వస్తే పంచుకుండదు కదా బయటకు. జై రామ్ చరణ్, జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్. అంతే తగ్గేది, అంతే తగ్గేదేలే. బద్దలు బాసింగల, బద్దలు బాసింగల్ అయిపోతే అన్న. మీరు రిలీజ్ అయినాక చూడరి, బద్దలు బాసింగల్ అయిపోతే ఒక్కొక్కరు స్క్రీన్ కూడా చింపేస్తారు పోయి. అట్లా చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న.